మీకు తెలుసు చాలామంది భయపడిపోతూ ఉన్నారు. ఎందుకు భయపడుతున్నావు? ఈ ఉదయకాలం నిన్నే భయపడవద్దు భయపడవద్దు అని యేసు ప్రభు వారు ఆయన రాసినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథంలో 365 సార్లు రాశారని ఎవరో భక్తులు చెప్పారు. అంటే రోజుకు ఒక్క మారు మనం జ్ఞాపకం చేసుకుంటామని. ఎందుకు ఇంత ప్రాముఖ్యంగా యేసు ప్రభు వారు భయాన్ని అడ్రస్ చేశారు అని మనం చూస్తే లూకస్ వార్త 5వ అధ్యాయం 10వ వచనం గొప్ప ఆశీర్వాదము పేతురు చూశాడు. ఆశీర్వాదం ఏంటంటే రాత్రంతా మేము కష్టపడ్డాం కానీ ఏమీ మనం చేపలు పడలేదయ్యా అని చెప్పిన తర్వాత మీరు వల అటు వెయ్యండి చేపలు పడతాయని యేసు ప్రభు వారు చెప్పారు. చేపలు పడ్డాయి. ఆ చేపలు పట్టడం చూసి ఎంత విస్తారమైనటువంటి చేపలు పడ్డాయో పేతురు ఆశ్చర్యపోయి యేసు ప్రభు వారి పాదాల దగ్గరకు వచ్చి సాగిలి పడిపోయి, అయ్యా నేను పాపాత్ముణ్ణి, నా నామ విడిచిపెట్టి వెళ్ళిపో అంటే యేసు ప్రభు వారు అంటున్నారు భయపడవద్దు. ఎందుకు యేసు ప్రభు వారు అక్కడ భయపడవద్దు అన్నారంటే ఆబ్వియస్లీ భయం ఉంది కనుక పేతురు భయపడిపోతున్నాడు. ఎందుకంటే రాత్రంతా కష్టపడిన చేపలు పడలేదు, ఈయన మాట చెప్పిన నీ మాట చెప్పిన ఆయనను నీ మాట చెప్పిన నేను వేస్తూ ఉన్నాను అని చెప్పిన తర్వాత ఆయన మాటకి ఎన్ని చేపలు పడ్డాయంటే ఇప్పుడు చేపలు పడే సీజన్ కాదు నంబర్ వన్. నంబర్ టూ నా అనుభవం ఏంటంటే ఫెయిల్యూర్. నంబర్ త్రీ నా అనుభవం నా ఫెయిల్యూర్ ఇవే కాకుండా నాకున్న నైపుణ్యతను బట్టి ఇట్స్ రాంగ్ టైమ్ నౌ టు ఫిష్, అంటే ఈ సమయంలో చేపలు పడవు నాకు తెలుసు అని పేతురు అనుభవం బట్టి తను చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మాట వీటినన్నిటినీ క్యాన్సిల్ చేసి చేపలు పడేటట్టు చేశాయి ఆయన మాట. ఆయన మాట అంత పవర్ఫుల్. కనుక పేతురికి ఈయన ఎవరు అసాధారణమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు, నేను ఏదో మెస్సే అనుకుంటే మామూలు అనుకున్నాను కానీ ఈయన అసాధారణమైనటువంటి వ్యక్తి, అమ్మ బాబు ఈయన నా నావలో కూర్చున్నాడే అని భయం వేసిస్తాను. ఈరోజు నువ్వు ఏ విషయం నువ్వు భయపడుతున్నా జ్ఞాపకం చేసుకో, చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తున్నాను. ఏమనంటే భయము విశ్వాసానికి వ్యతిరేకం, ఇట్ ఈస్ ది ఆపోజిట్ ఆఫ్ ఫియర్. నువ్వు దేవునిలో విశ్వాసం పెట్టకుండా పెట్టనివ్వకుండా ఆపేది ముఖ్యంగా భయము. కనుక భయపడే కొలది అపవాది నిన్ను భయంలోనే పెడతాడు. దేని గురించి భయం అంటే చీకటంటే భయం, లోతంటే భయం, సముద్రం అంటే భయం, ఎత్తంటే భయం, ఏమో ఎవరైనా మనుషులు వస్తారేమో తలుపు తీసుకుని మాట్లాడటానికి భయం, రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అన్న భయం, రకరకాల భయాలకి నువ్వు ఆందోళన చెంది యు ఆర్ సబ్జెక్టింగ్ యువర్ సెల్ఫ్ టు అన్హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్. నిన్ను నీవు అనుకోకుండా గురి చేసుకుంటున్నావు అనారోగ్యానికి, దుఃఖానికి. ఇంకా నువ్వు దేవుడు నిన్ను సృష్టించినది దేని కొరకు అది అనుభవించకుండా నేను ఆపేస్తున్నది ఏదంటే భయము. ఈరోజు ఆ భయాన్ని నేను అడ్రస్ చేస్తున్నాను. యేసు ప్రభు వారి మాట పేతురుతో చెప్తున్నారు, డోంట్ బి అఫ్రైడ్, నో నువ్వు భయపడవద్దు ఇంకా, ఎందుకంటే నిన్ను మనుషులు పట్టే జాలరుగా చేస్తాను, డు నాట్ బి అఫ్రైడ్. దేవుని బిడ్డ నీతో మాట్లాడుతున్నారు ఉదయకాలం యేసు ప్రభు వారు, ఈ సమయంలో మాట్లాడుతున్నారు యేసు ప్రభు వారు, నువ్వు భయపడవద్దు భయపడవద్దు, నువ్వు ఆయన యందు విశ్వాసం పెట్టు, ఆయన నిన్ను చేయి తీసుకుని ఆయన వాగ్దానం చేస్తాడు, నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను, ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ అన్ ఆర్ఫన్, నిన్ను అనాథగా నేను నిన్ను విడవను, కాబట్టి భయపడవద్దు. డోంట్ బీ అఫ్రైడ్ ఆఫ్ ది అన్నోన్. రేపేం జరుగుతుంది అని భవిష్యత్ కాలం గురించి భయపడవద్దు, ఎందుకంటే నీ భవిష్యత్తు ఆయనతో ముడిపడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఈరోజు నీ విశ్వాసమును బలపరచునుగాక, దేవుడు నిన్ను పైకెత్తి నిన్ను ఆశీర్వదించునుగాక.